వాహన చోదకులు నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించగలమని ప్రకాశం జిల్లా చీరాల డిఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు మోటారు వాహన తనిఖీ అధికారి కృష్ణారావు పేర్కొన్నారు. 30వ జాతీయ రహదారి వారోత్సవాలలో భాగంగా చీరాల సెయింట్ మార్క్స్ కమ్యూనిటీ హాల్లో ఒకటో పట్టణ సీఐ ఎం మధుబాబు అధ్యక్షతన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం పోలీసులు అనేక రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ గంగాధర్, రెండవ పట్టణ రూరల్ సీఐలు చీకటి సీతారామయ్య, భక్తవత్సల రెడ్డి పాల్గొన్నారు. ఎప్పుడు జరుపుకుంటామో, ఎప్పుడు రివైవ్ చేసుకుంటామో, కొద్దిగా చేంజ్ వస్తూ ఉంది. ఆ చేతిలో భాగంగా ఇంకా పూర్తి మార్చుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ రకమైన లైసెన్సులు రిజిస్ట్రేషన్ కానీ లేక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కానీ ఇవి చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. మన ఇద్దరు చెప్పిబాబు మాట్లాడేవాళ్ళు ప్రెసిడెంట్ గారు, వారు చెప్పిన దాని ప్రకారం ఇంకా మోటార్ వెహికల్ ఆఫీస్ మటుకి కొంతమంది వచ్చి రిజిస్ట్రేషన్ వాళ్ళు చేస్తానంటారు. అలా జరుగుతుంది. బట్ ఇప్పుడు మనంతా సర్పంచ్ వాడుకుంటూ ఉన్నాం. ఆ సర్పంచ్ ద్వారానే మనం మోటార్ వెహికల్ సంబంధించిన ఒక సైట్ దగ్గర వెళ్ళిపోతే మనం ఈజీగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దళాల మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. మన ఓటు ఫ్యూచర్గా మన తెలుసు వారి చేత తీసుకోవచ్చు. నేను కూడా రీసెంట్గా నా లైసెన్స్ రెన్యూల్ అయిపోయాను. లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోతే ఆన్లైన్లో బుక్ చేసుకుని నేను లైసెన్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా అదే పద్ధతి పాటించండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే లైసెన్స్ అనేది కంపల్సరీ. లైసెన్స్ లేకుండా వాడాలంటే ఈ మధ్య చట్టం పూర్తిగా మార్చాలి. ఎవరైతే వాహనం లేకుండా డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కలిగిస్తారో వారి తరఫున ఆ వెహికల్ ఎవరు చేసిన ఓనర్కి అలాగే డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమైనటువంటి Yeah.